कांग्रेस बीजेपी నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్ మండలం బోయపల్లి చౌటపల్లి అబ్బాపూర్ బెజ్జాల గ్రామంలో దుర్గం చిన్నయ్య ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మానిఫెస్టోను ప్రజలకు వివరించారు తెలంగాణలో సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా గెలిపించాలని దుర్గం చిన్నయ్య కోరారు చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు ఉన్నటువంటి కష్టాలు పూర్తిగా తెలిసిన వాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతు బిడ్డలు రైతు కూలీలను మంచిగా చూసుకోవాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని రైతుకు ఏం కావాలో అది ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రాజెక్టులు బట్టి నీళ్లు ఇవ్వడం జరిగింది చెర్లను మరమ్మత్తు చేసుకొని నీళ్లు పుష్కలంగా చెర్లల్లో నీళ్లు ఉంచడం జరిగింది ఇవల్ల ఎరువులు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం 15వ తారీఖు రోజున ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే ఎకరానికి 16,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి నిన్న బెల్లపెల్లికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మీరు అందరూ విన్నారు ఇవల్ల ముసలి తల్లులకు పెన్షన్ ఏ విధంగా నెల నెల వస్తున్నదో ప్రతి మా అక్క చెల్లెళ్ళకు కూడా 3,000 రూపాయలు నెల నెల జీతం ఇచ్చినట్టు పెన్షన్ ఇచ్చినట్టు ప్రతి మహిళకి ఇద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మొన్న బెల్లపెల్లి సభలో చెప్పడం జరిగింది గ్యాస్ కు ధర 400 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ పేద బిడ్డలందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలకు ఆపద ఉన్నప్పుడు సంపద ఉన్నప్పుడు అన్నిట్లో మేము మీతో భాగస్వామ్యం ఉన్నాం మీతో కలిసి బతుకుతున్నాం